బాలి బి శ్రీనివాసుల పొలంలో మనం ఈ రోజు వరిలో పొలం పడి చేయడం జరిగింది. దోమ పోటు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు తూటాకుల కషాయం కొట్టవలను అని తూటాకుల కషాయం ఇలా చేయాలి అని మనము ఈ విధంగా మనము పొలం పడికి సంబంధించాలి. ఇక్కడ మనం పొలం బడిలో గమనించిన తర్వాత ఆ రైతుకు చెప్పి ఆ రైతుకు పుట్టించి తర్వాత 10 మంది ఇంకా 30 మంది ఉన్నారు, ఒక 20 మందికే వస్తుంటారు, ఒక్కోసారి 10 మందే వస్తారు. ఏదైనా అందరికి తెలియజేయడం కోసం గ్రామంలో కూడా ఆ విధంగా బోర్డు మీద రాస్తేనే తర్వాత మన నోట్బుక్ లో రాసి సంతకాలు పెట్టుకుంటేనే పొలం పడైనట్టు. అంతేగాని ఊరిని ఉదయాన్నే 4 పోయేసి 4 మాట్లాడేసుకుని వస్తే పొలం పడి కాదు. ఆ విషయాన్ని అందరికి బ్లాక్ బోర్డ్ లో చెప్పితేనే లాస్ట్ ఫైనల్ గా బ్లాక్ బోర్డ్ లో రాయాలి. ఒకవేళ మీ ఊర్లో 300 మంది 100 మంది NPM రైతులు ఉన్నారు, మరి ఏం చేయాలి సార్ అంటే వాళ్ళకి ఒకరు చిన్న సంఘం ఒక సస్యమిత్ర సంఘాన్ని బిఏ గారు తీసుకోబోతారు, ఇంకో సస్యమిత్ర సంఘానికి అన్ని గారు ఒక 2-3 పొలాలు తీసుకునేసి వచ్చి ఏదేమైనా ఆ ఊర్లో ఉండే మాటల్లో ఉండే తెగుళ్ళు పురుగులు మనం గమనించాలి. ఈ పంట ఇంత ఇంత బాగా ఇంత పెరగాలి ఇంత పేరు ఉంది అనుకోండి, దీనికి పంచగవ్య కొట్టిస్తే బాగుంటుంది. ఇప్పుడు పంట పొట్ట దశకు వచ్చింది, ఆయన చెప్పినట్టు బాలాజీ గారు చెప్పినట్టు దీనికి తానికి కొట్టిస్తే పంట నాణ్యత బాగా పెరుగుతుంది. అంటే ఈ విధంగా చర్చ జరపాలన్నా పొలం పడి అనేది యూనిట్ గా మీరు చర్చ జరపాలి. ఇవన్నిటికి ఒక నోట్బుక్ అనేది మీకు అందరికి నోట్బుక్ లో పొలం పడికి సంబంధించిన డేటా కంపల్సరీ రాయాలి. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి. అంటే ఉదయాన్నే ఆ వారంలో వేసి ఒక రైతు పొలం వరి కానీ ఆ ఊర్లో ఏది ప్రధాన పంటకి ఆ ప్రధాన పంటకి వెళ్ళేసి గమనించేసి మనము పురుగులు ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా దానికి ఏం కషాయం కొట్టాలని తెలియజేసి బోర్డులో కూడా తెలియజేయాలి. ఈ విధంగా పొలం బడి అనేది కంపల్సరీగా చెయ్యాలి. ఇది పొలం బడి. తర్వాత దీన్ని మునిసిపాలిటీ అనేది కంపల్సరీ మన NPM కార్యక్రమానికి పొలం బడి అనేది గుండెకాయ. ఇది పొలం బడి. ఇది అంతా మీకు అందరికి తెలుసు. ఇప్పుడు మీరు బాగా చాలా బాగా చెప్పారు పొలం పడి గురించి. దీంట్లో అడిషనల్ గా కొన్ని ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి స్వల్పకాలిక ప్రయోగాలు దీర్ఘకాలిక ప్రయోగాలు అనేవి కూడా ప్రయోగాలు అంటే ఏంటంటే మనం ఈ పాంప్లెట్ ఎంత బాగా చదివి ఎంత బాగా చేస్తాం ఆటోమేటిక్ మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని అందరూ వినాలి. దీన్ని బేస్ చేసుకొని మీ గ్రామాల్లో ఏం చేశారు ఏమి చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కొంతమంది అంటారు సార్ మేము ఇది చేసాం అది చేసాం అంటారు కానీ గ్రామాల్లో ఉండకపోవచ్చు. గతం గత జరిగిపోయింది జరిగిపోయింది, కానీ కంపల్సరీ అన్ని జరిగేటట్టు మాత్రం వచ్చే సంవత్సరానికి ప్రణాళిక అనేది మనం మధ్యాహ్నం భోజనాలు రెడీ ఆపండి. వీడియో లేదు అమ్మా. సాంబార్ వేసారు చెప్పమా.